వాళ్ళు దిష్టి తీసిన విధానం చూడాలి. దీన్ని బట్టి ఆనాటి ఆచారములు కూడా మనకు తెలుస్తాయి. రక్షాం విదధరే సమ్యక్ గోపుచ్చభ్రమణాదివి. గోపుచ్చభ్రమణం అంటే ఆవు వెనక్కి తీసుకువెళ్ళి ఆ తోక అలా తిప్పారు చుట్టూ. అలా తిప్పితే దుష్టశక్తులు పోతాయి. అంటే ఆవు తోక విసురులో కూడా దుష్టశక్తులను పోగొట్టగలిగే అద్భుతమని చూడండి. ఒక దర్భ కూర్చతో మంత్రించినట్లే ఆవు తోక కూర్చు. ఆవు శరీరం అంత దివ్యమైనది. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్న విషయం. గోమూత్రేణ స్నాపయిత్వా పునర్గోరజస అర్భకం రక్షాంచక్రస్య సకృత ద్వాదశాంగేషు నామభి. గోమూత్రముతోనూ అదేవిధంగా గోరజస్సు అనగా గోరజస్సు అంటే రెండు విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఆవు కాలి గిట్టల నుంచి రేగినటువంటి దుమ్ము అంటే ఆవు కాలి కింద దుమ్ము తీసి విభూదిగా పెట్టుకున్నప్పటికీ దుష్టశక్తులు పోతాయి. ఇవన్నీ తెలుసుకోవలసినవండి ఇక్కడ. అంతేకాదు తమంత తాము ఏదైనా ఆవు తోకలో కుచ్చుళ్ళలో ఒక వెంట్రుకు కానీ రాలితే తమంత తాము వాళ్ళు పీకకూడదు రాలితే దానిని కానీ తాయెత్తులో పెట్టి కడితే దుష్టశక్తులు పోతాయి. ఇన్ని రహస్యములను చూశారు. ఆవు అంటే ఏమిటో అది గోరజస్సు అంటే అదొకటి. ఇంకొకటి ఆవు పేడ పిడకల్ని కాల్చి వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉన్నదో ఆ భస్మానికి అగ్నిహోత్రం నుంచి వచ్చిన భస్మానికి అంత శక్తి ఉంటుందో అంత ఉంటుంది. అది కానీ చేత్తో పట్టుకుని ఏ మంత్రమన్నా మంత్రశక్తిని ఆకర్షించగలిగే శక్తి అటువంటి భస్మానికి ఉంటుంది. అందుకే ఏ ఆపద కలిగినా భస్మం పట్టుకుని మంత్రం చెప్పి కానీ ధారణ చేస్తే గొప్ప రక్ష. అలాంటి భస్మం నుదుటి మీద ఉన్నటువంటి వాడు దైవీ శక్తి కలిగి ఉంటాడు అని శాస్త్రం మనకు చెప్తున్నది. అలాంటి భస్మాన్ని వాళ్ళు చేత్తో పట్టుకుని స్వామి నామాలు చెప్తూ 12 అంగాలలో వాటిని రాశారు. శరీరం తల మొదలుకొని శరీరంలో నాభి వరకు 12 అంగములు ఎందు వాటిని పెట్టారు. పైగా స్వామి నామాలు చెప్తున్నారు అంటే ఇది ఒక మంత్ర విశేషం ఇక్కడ చెప్పబడుతుంది. కృష్ణ మంత్ర విశేషములు, ఇంకా చెప్పాలంటే విష్ణునామ మంత్ర రాశి వాటితో చేస్తున్నారు. వీళ్ళందరూ గోప్య సంస్పృష్ట సలిల ఏ విధంగా చేశారో చెప్తున్నారు. అంగేషు కరయో పృథక్ న్యస్యాత్మన్యథ బాలస్య బీజన్యాసమకుర్వత. వాళ్ళు అక్కడ కూర్చొని ముందు నీటిని ముట్టుకుని చేతికి రాసుకుని అంగేషు కరయోహో న్యాసం అంటే అంగన్యాస కరన్యాసాలు చేసుకుని చేశారు అని చెప్పారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి అప్పుడు కూడా ప్రతి వారికి వారికంటూ ఒకనొక జపం ఉండేది అని మనకు తెలుస్తున్నది ఇక్కడ. అంటే ఈ కవచానికి కావలసినటువంటి న్యాసము చేసుకుని ఒక్కొక్క నామం ఏ ఏ అవయవాల్ని కాపాడాలో చెప్తున్నారు. ఆ నామాలన్నీ ఆయనవే. అది అక్కడ ఉన్నది. అక్కడ దిష్టి తీయించుకుంటున్న పిల్లవాడి అవన్నీ కూడా. పైగా స్వామి నీకు ఈ అవయవంలో ఈ పేరున్న విష్ణువు రక్షించుగాక, అక్కడ ఉన్నది ఆ పేరున్నవాడే. అలా మనం దర్శించాలి. అవ్యాధ జోంఘ్రీ మణిమాంస్తవ జాన్వధోరు యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య హృత్కేశవస్త్వదురయీశ ఇనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరక్కం. పుట్టుకులేని శ్రీహరి నీ పాదాలను రక్షించుగాక, కౌస్తుభధారి నీ మోకాళ్లను రక్షించుగాక, యజ్ఞరూపుడు నీ ఊరువులను రక్షించుగాక, అచ్యుతుడి నీ నడుమును రక్షించుగాక, హయగ్రీవుడు నీ ఉదరాన్ని రక్షించుగాక, సర్వశక్తిమంతుడైన శ్రీహరి నీ హృదయాన్ని రక్షించుగాక, సర్వాంతర్యామి నీ వక్షస్థలాన్ని కాపాడుగాక, సూర్యరూపుడైన నారాయణుడు నీ కంఠాన్ని రక్షించుగాక, సర్వవ్యాపకుడైన విష్ణువు నీ చేతులను రక్షించుగాక, త్రివిక్రముడు నీ నోటిని రక్షించుగాక, సర్వనియామకుడు నీ శిరస్సును రక్షించుగాక. ఇవి వింటూ ఆ కవచ భావన మనం చేసుకుంటున్నాం. చక్ర్యగ్రత సహగదో హరిరస్తు పశ్చాత్ తత్పార్శ్వయోధనురసి మధుగాజనశ్చ కోణేషు శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్ర తార్క్ష్యక్షితౌ హలధర పురుష సమంతాత్. చక్రపాణి నీ ముందు రక్షించుగాక, గదాధారి నీ వెనుక రక్షించుగాక, ధనుర్ధారి మధుసూదనుడు ధనుస్సు ధరించిన మధుసూదనుడు ఒక పక్క నిన్ను రక్షించుగాక, ఖడ్గం పట్టుకున్న విష్ణువు మరొక పక్క రక్షించుగాక. అంటే ముందు వెనుక ఇరు ప్రక్కల. శంఖధారి అయిన శ్రీహరి దిక్కుల మూలల్లో నిన్ను రక్షించుగాక, వామనుడు పైన రక్షించుగాక, గరుడ వాహనారుడైన హరి శంకర్షణుడు నేలపై నిన్ను రక్షించుగాక, పరిపూర్ణుడైన హరి నిన్ను సర్వత్రా రక్షించుగాక. ఈ భావనలతో ఒక్కొక్క భగవద్ రూపం అది ఏ ఏ అవయవాలను రక్షిస్తుంది అనేటువంటి ఒకనొక
శక్తిని మనం అనుష్ఠించిన ఫలం రావాలని చెప్పుకుంటున్నాం. అందుకని కథాదృష్టి మాత్రమే కాకుండా తత్వదృష్టి, ఉపాసనా దృష్టి కూడా రెండింటి మేళవించి కృష్ణకథల్ని మనం పరిశీలించితేనే భాగవత ఫలాన్ని మనం పొందుతున్నాం. ఇంద్రియాన్ని హృషీకేశ ప్రాణాన్ నారాయణోవతు శ్వేతద్వీప ప్రతిశ్చిత్తం మనోయోగేశ్వరోవతు పుష్ణిగర్భస్థుతే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః క్రీడం తం పాతు గోవింద శయానం పాతు మాధవ. ఆడుకుంటున్న నిన్ను గోవిందుడు రక్షించుగాక, నిద్రిస్తున్న నిన్ను మాధవుడు రక్షించుగాక. ఈ విధంగా చెప్తున్నారు. అంటే వివిధ అవస్థల్లో కూడా విష్ణు రక్ష, పైగా పరిగెడుతున్న నిన్ను వైకుంఠవాసి రక్షించుగాక, కూర్చున్న నిన్ను శ్రీయప్పతి రక్షించుగాక, తింటున్న నిన్ను యజ్ఞభోక్త రక్షించుగాక, సర్వగ్రహ భయంకరుడైనటువంటి నారాయణుడి నిన్ను ఎల్లవేళలా రక్షించుగాక. వ్రజంతమ వ్యాద్వైకుంఠ ఆసీనం త్వాం శ్రీయప్పతి భుంజానం యజ్ఞభుక్పాతు సర్వగ్రహ భయంకర. అంతేగా దుష్టశక్తులు అనేక రకాలు వచ్చి పీడిస్తాయి. వాటి పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. నాకు వాటి మీద నమ్మకం లేదండి అని అన్నారా, వాటికి చాలా సంతోషం. ఎందుకంటే నమ్మకపోతే హాయిగా వచ్చి పీడించవచ్చు, అందుకు అవి వస్తాయి. నమ్మినా నమ్మకపోయినా ఉంటాయి ఇక్కడ. కనుక అవేమిటి, వాటిని స్వామి ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు. డాకిన్యో యాతు ధాన్యశ్చ కుష్మాండాయే అర్భక గ్రహా. ఒక పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి 14 ఏళ్ల వరకు బాలగ్రహములనేవి పీడిస్తూ ఉంటాయని చెప్పారు ఇక్కడ. ఆ బాలగ్రహ బాధలు లేకుండా రక్షించేది బాలకృష్ణుని యొక్క అనుగ్రహం. అందుకే అర్భక గ్రహాహ అంటే బాలగ్రహములు. అవి డాకిన్ని, యాతుధాన, కుష్మాండ, భూతప్రేత, పిశాచాశ్చ, యక్షరక్షో వినాయకాహ, కోటర, రేవతి, జ్యేష్ఠ, పూతన, మాతృకాదయ, ఉన్మాదాయ, అపస్మార, దేహ ప్రాణేంద్రియ ద్రుహ, స్వప్నదృష్ట, మహోత్పాత, వృద్ధబాల గ్రహశ్చయే సర్వే నశ్యంతు తే విష్ణోర్నామగ్రహణ భీరవహ. ఇందులో ఉన్న రహస్యం తెలుసుకోవాలి. ఎందుకు వెన్ను చెప్తున్నాడు, వీటన్నిటికీ విష్ణువు పేరంటే భయం అన్నాడు. విష్ణోర్నామగ్రహణ భీరవ, భగవన్నామం చెప్తే చాలు దుష్టశక్తులకి భయం. అందుకు మనం చేయవలసింది ఎప్పుడు కూడా భగవన్నామం అంటూ ఉంటే పిల్లల చేత అదే అనిపించడం అలవాటు చేస్తే ఇంకా పిల్లల విషయంలో మీరు భయపడక్కర్లేదండి. బడికి పంపే పిల్లల చేత విష్ణునామాలు పలికించండి, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి అంతే. ఇక్కడ ఏ దుష్టశక్తి ఇంకా బాధించదు.